వాలంటీర్లు ఇచ్చాడు వాళ్ళు ఇప్పుడు ఎవరో ఇళ్ళకొచ్చి ఏమి అడగట్లేదు ఏమన్నా ఉంటే ఫోన్ చేసి పలాన కాగితం పట్టుకెళ్ళి పలాన దుక్కునిమ్మంటున్నారు. అదొకటి ధాన్యం కొనుగోలు విషయంలో చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్క మిల్లులోడు రైతు దగ్గర కనీసం బత్తాకి 80 నుంచి 150 దాకా తీసుకున్నాడు. ఇదివరకు గవర్నమెంట్ అయితే మనకి ఏ మిల్లు కావాలంటే ఆ మిల్లు తోలుకునే వాళ్ళు, గొడవండేది కాదు. ఏదైనా శ్రేణికి పెట్టుబడి కావాలంటే మిల్లు దగ్గర తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఏ మిల్లు దగ్గరికి వెళ్ళినా ఎవడో రూపాయి ఇవ్వట్లేదు. ఎందుకంటే నీ ధాన్యం ఏ మిల్కి వెళ్తుందో తెల్ల. దానికి తోడు టాటా కెరాయిలు పెంచేశారు. ఈ ఇక్కడ మాకు దగ్గరలో 6 కిలోమీటర్ల దూరంలో 5 మిల్లులు ఉన్నాయి. మాది ఎక్కడో కల్లాలపల్లి నల్జాల ఇటు సైడ్ ఇస్తున్నాడు. టాటా కిరాయి వచ్చి 4000 5000 తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాక ధాన్యం తెంపకపోతే రోజుకొచ్చి 3000 4000 ఎక్స్ట్రా కిరాయి. ఇవన్నీ దారుణంగా ఉంది. రైతాంగానికి మా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమైనా చేసేవాళ్ళ? చేసేవాడు అంటే చేసేవాడే. ఏది ఇబ్బంది ఉండేది కాదు. కరెంటు ఒకటి ఇబ్బంది ఉండేది కాదు. ధాన్యం తోలకాలు ఇబ్బంది ఉండేది కాదు. ఏమి ఇబ్బంది ఉండేది కాదు. అంటే కరెంట్ ఎలా ఉండేది? కరెంట్ 8 అవర్స్ అసలు ట్రిప్ కూడా పడేది కాదు. అలా ట్రిప్ కూడా వేసేవారు కాదు. ఇప్పుడు గంట ఉంటే గంట ఉంటలేదు. పొద్దున్న 8 గంటలకు వాళ్ళ కరెంటు 1 గంటకి ఇచ్చాడు అనుకో, కరెక్ట్గా 5 గంటకి ఎగ్జాక్ట్గా తీసేస్తున్నారు. ఇప్పుడు అప్పుడు అలా కాదు. అలా ఏదన్నా ప్రాబ్లం వచ్చి లేట్కెత్తే ఆ లేటు ఎక్స్ట్రా ఇచ్చేవాడు. మధ్యలో ట్రిప్ అన్నది వేసేవాడు కాదు. ఇప్పుడు 4 ట్రిప్లు 5 ట్రిప్లు ఆడుతున్నాయి. మళ్ళీ వెళ్ళి మోటార్ వదులుకోవాలి, ఇవన్నీ చేయాలి. తడిసిందే దొరుకుతుంది. అంటే పొలంలో చల్లే మందు ఉంటుంది కదా. అంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు రేట్లు కానీ ఇప్పుడే రేట్లు ఎక్కువైనాయి. కాంప్లెక్స్ ఇవన్నీ ఇప్పుడే రేట్లు ఎక్కువైనాయి. మేము గిట్టుబాటు ధర కూడా బాగా కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అంత ఇవ్వలేదు అని అన్నారు. ఏ ప్రభుత్వం అయినా సంవత్సరం పెంచుతూనే ఉంటుంది. ఇదివరకు ప్రభుత్వం పెంచింది, ఇప్పుడు ప్రభుత్వం పెంచుతుంది. దాంతోడు ఇది మామూలు ఇది 50 రూపాయలు 60 రూపాయలు పెంచితే కాంప్లెక్స్ 600 700 పెరిగింది. ఇంకేం పెంచినట్టు? అందరికి బియ్యం అంటే గిట్టుబాటు ధర పెరిగిందనే తెలిసింది కానీ ఈ కాంప్లెక్స్ పురుగు మందు ఇవన్నీ పెరిగినాయని ఎవరికీ తెలియదు. అంటే ఇచ్చేది గట్టిగా చెప్తున్నారు, అది తీసుకునేది చిన్న స్లోగా చెప్తున్నారు. అంటే రేపు 2024లో రైతాంగానికి బాగుండాలంటే ఏమైనా ప్రభుత్వం మారాలంటారా? మరి కంపల్సరీ మారాలి. అంటే రైతాంగానికే కాదు, ఎవరికి బాగోవాలని కంపల్సరీ ప్రభుత్వం మారాలి. అంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. రేపు ఏ ప్రభుత్వం వస్తే అందరికి బాగుంటుంది అని అంటారు? మ్యాక్సిమం 100% తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. దేనికైనా మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తా అని చెప్పేసి ఆ రోజు జగన్ గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు పూర్తయింది అంటారు? అది ఏం పూర్తవలేదు. 1% కూడా 1% పూర్తి అవ్వలేదు. ఇంకా ఎక్కువ రేట్లతో తోగుతున్నారు. మా పనిలోకి వెళ్ళిన వాళ్ళు ఆగలేక, అది నువ్వు చేగలు వెళ్ళావు కదా, అంటే వెళ్ళటానికి ఏమి లేదు కదా, సైకిల్ ఎక్కి వెళ్ళలేవు. ఆ 130 150 ఇక్కడ 200 250 ఎంతైనా ఇక్కడ తాగాలి. వాళ్ళు అమ్ముతున్నారు, అమ్మే వాళ్ళు పట్టుకోరు. వాళ్ళే ఫోన్ చేస్తూ ఉంటారు, పలానా పడుతున్నాడు పట్టుకుంటాకే మీరు దాచేయండి అని. అంటే గతంలో రేట్లు ఎలా ఉన్నాయి? గతంలో రేట్లు వేరు, అది గవర్నమెంట్. ఇక్కడ షాప్ ఉండేది మల్లారం చంద్రారం మార్కంపడి ఒక షాప్ ఉండేది. అక్కడ నుంచి పాయింట్లు ఇచ్చేవారు వాళ్ళు. దొంగసాడుకు తాగే పని లేదు. ఆడు ఎందుకు అమ్ముకునేవాడు? గ్లాసు వాటర్ ప్యాకెట్ కొంటామని చెప్పి ఆడు అమ్ముకుంటుంటే ఆ డబ్బులు మిగిలి ఆడికి ఇలాంటి అమ్ముకుంటుంది. ఇప్పుడు అదేం లేదు కదా. క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగా చెత్త కింద ఉంది. గేదొచ్చినాయి దీని మీద. అది అయితే మరి ఆగలేవు కదా టైంకి. ఇప్పుడు రోజు తాగేవాడు ఏం చేస్తావు? ముక్కు పూసుకునే తాగాలి, లేదా నిద్రట్టు. వాసన వస్తుంది, వాసన కొంపు. ఇంకా నువ్వు తాగిన తాగు నీకే వాసన వస్తుంది. అంత దైద్రం మంది ఇప్పుడు. పక్కన వాళ్ళు బతకడానికి పక్కన ఆడే బతుకుతలేదు. నీ పక్కన ఏం బతుకుతాడు? తాగినోడు నువ్వు బతుకులేదు, ఇంకా ఆడేం బతుకుతాడు పక్కనే. అందుకని పిల్లలు కాపురాలు వదిలేస్తున్నారు, మగవాళ్ళు పోలీస్ స్టేషన్ కడుతున్నారు. అది బ్రాండ్లు పేర్లు ఏమని చెప్పగలవు? ఆటలు మనకి ఏం తెలవు. పేర్లు ఏ తెలీదా? పేర్లు చెప్పట్లేదు వాళ్ళు. తెలీదు. అవి పాతవి వేరు, ఇవి వేరు. గుర్తున్నాయా పేర్లు? అవి పాతే మనకేం తెలుస్తుంది. మనం అది చదువుకోలేదు. అవి ఆడొకటి నేను ఒకటి ఇది కూడా ఒకటి చదువుకునే వాళ్ళం కాదు మనం. అది ఇప్పుడు మందు కావాలంటే షాప్కి వెళ్ళి ఏమని అడుగుతారు? 150 ఒకటి ఇవ్వమంటాం, అక్కడ రేంజ్ని బట్టి. 250 ఒకటి ఇవ్వమంటాం, నేను నీ కెపాసిటీని బట్టి. ఏంటి సీప్ ఉంది? అది 130 రూపాయలే. మరి చంద్రబాబు గారు ఏంటి ఎలా ఉంది? అది అదే షాప్ డైరెక్ట్గా అమ్మేవారు కదా, అది బాగుండేది. మందు తాగిన తర్వాత ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చాయా? లేదు. ఇప్పుడు అయితే డైరెక్ట్గా తెల్లగట్ల మనం బస్సు పోతామే. బస్సుకి ఎక్కి బస్సు ఎక్కడితే అటో తెల్లదాడికి ఇరదాతాసి వేసుకుపోతామే.